ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. నెల్లికల్లుతో పాటు మొత్తం 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:40 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ కి చేరుకుంటారు కేసీఆర్. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని నెల్లికల్ తండాకు కాన్వాయ్లో వెళ్తారు. అక్కడే నెల్లికల్ లిఫ్ట్ తో పాటు వివిధ నియోజకవర్గాల్లో నిర్మించే మరో 12 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ లోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం చేస్తారు. ఇక అక్కడి నుంచి 3:10 హోలియా శివార్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హెలికాప్టర్లో చేరుకుంటారు. సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:10 హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమవుతారు. సీఎం సభకు జనాన్ని తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. సీఎం మీటింగ్ కు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి. రాబోయే సాగర్ ఉప ఎన్నికకు సభకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు జరిగిన ఏ ఉప ఎన్నిక ప్రచారానికి పోలేదు. ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగించేవారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రచారానికి రావాలని నేతలు కోరినా వరంగల్ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. దుబ్బాక ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంతోనే అక్కడ ఓడిపోయామని టీఆర్ఎస్ లో అప్పట్లో చర్చ కూడా జరిగింది. దీంతో ఈసారి సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఖచ్చితంగా కేసీఆర్ రావాలని పార్టీ నేతలు అడిగారు. దీంతో నేరుగా ప్రచారంలో పాల్గొనకుండా షెడ్యూల్ కన్నా ముందే కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు నేతలు. ఇక మరోవైపు సీఎం సభతో జిల్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతాంగం తరఫున నేను చేసిన విజ్ఞప్తి స్వీకరించి మంత్రి గారు 13 లిఫ్ట్లకు శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి వాటిని భారీ శంకుస్థాపన చేయాలని చెప్పి మేము కోరిన కోరికను మందించి రేపు మధ్యాహ్నం వాటిని శంకుస్థాపన చేయడానికి ఎన్నికలకు గౌరవ మంత్రి గారు వస్తున్నారు. ఆ సందర్భంగా జిల్లా రైతాంగం అందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. 2014 ముందు వ్యవసాయమే దండగా అనుకున్న ఈ జిల్లా ఇవాళ ఒక వ్యవసాయానికి పండుగ అయ్యింది. ఈ జిల్లా రైతాంగం అందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలన్న ఆలోచనతో ఉన్నారు. దాన్ని జిల్లా టీఆర్ఎస్ పార్టీగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లా రైతాంగం తరఫున మేము ధన్యవాద సమర్పణ చేస్తాం. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి కూడా వారు అంగీకరించారు. బహిరంగ సభకు వస్తున్నారు. జిల్లా అంతటి నుంచి కూడా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభ పబ్లిక్ మీటింగ్ మధ్యాహ్నం 3 నుంచి దాదాపు 5:30 దాకా ఉంటుంది. దీనికోసం విస్తృతమైన ఏర్పాట్లు ట్రాఫిక్ పరంగా అట్లానే పబ్లిక్ మీటింగ్ దగ్గర కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దాదాపు 3000 పైగా సిబ్బంది పోలీస్ సిబ్బంది దీంట్లో నిమగ్నులై ఉన్నారు. ట్రాఫిక్ పరంగా కూడా మనం చూస్తే కనుక ఈ హాలియాకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి 3 దారులు మనం చూస్తే మిర్యాలగూడ వైపు నుంచి ఒక రోడ్డు మెయిన్గా వస్తుంది. అండ్ అట్లానే నల్గొండ వైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు ఉంటుంది. అండ్ దేవరకొండ వైపు నుంచి కూడా మనకు వచ్చేటువంటి రోడ్డు ఉంది. ఈ 3 రోడ్లు కూడా మనం ఎక్కువగా మనకి ట్రాఫిక్ వచ్చేటువంటిది లేకపోతే ఎక్కువ తాకిడి ఉండేది కూడా 2 రోడ్స్ మిర్యాలగూడ వైపు నుంచి దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వెహికల్స్ కానివ్వండి లేకపోతే దీనికి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఆ రూట్స్ ద్వారా రావడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి మిర్యాలగూడ నియోజకవర్గం, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, కొంతవరకు నాగార్జున సాగర్ నియోజకవర్గాలు ఉన్నటువంటి నిడమనూరు, త్రిపురారం ఈ మండలాలు కూడా ఆ రూట్స్ నుంచి రావడం జరుగుతుంది. సో మనకి వెహికల్స్ పరంగా కూడా దాదాపు 10,000 పైన వెహికల్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మనకి ఎక్కువ తాకిడి ఇండియాలో కూడా రూట్లో దాదాపు 5 నుంచి 6 వెహికల్స్ అక్కడ ఉంటాయి. సీఎం పర్యటనతో ఉమ్మడి నల్గొండ జిల్లా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వీరవెల్లి చంద్రశేఖర్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేశాకే సీఎం జిల్లాను అడుగుపెట్టాలన్నారు బీజేపీ నేతలు. లేదంటే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.